ఎక్కడా లేనటువంటి విధంగా మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక దిశ యాక్ట్ని అమలు చేయడం జరిగింది. అలానే ఆ దిశ యాక్ట్కి సంబంధించి ఒక సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏపీ పోలీస్ వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది రేపు. సో దీని గురించి దిశ స్పెషల్ అధికారి కృతికా శుక్లా గారు ఉన్నారు. సో మేడంని అడిగి తెలుసుకుందాం. సో అసలు దిశ యాక్ట్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యాజ్ ఎ ఉమెన్ సో మీరే దిశ యాక్ట్కి ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. దట్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దీన్ని ఇండికేట్ చేస్తారు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఆఫీసర్ అపాయింట్ అయిన వెంటనే. సో మీరేమనుకుంటారు అసలు దిశ యాక్ట్ ఏ రకంగా పబ్లిక్ ఉపయోగపడుతుంది, ఏంటి వాళ్ళని ఏ రకంగా ఈ దిశ యాక్ట్ అనేది వాళ్ళు ఎంత సెక్యూర్లో ఉన్నారని చెప్తున్నారు, కొంచెం దాని గురించి పబ్లిక్కి ఒక టూ వర్డ్స్లో మ్యామ్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒక స్ట్రిక్ట్ యాక్ట్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్ దిశ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ దిశ యాక్ట్లో మన స్పీడీ జస్టిస్ కోసం, సత్వర న్యాయం కోసం ఎలా టైమ్ లైన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ టైమ్ లైన్స్లో పని చేయాలి అది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ టైమ్ లైన్స్, మన ఇన్వెస్టిగేషన్కి 7 డేస్, ట్రయల్కి 14 డేస్, ఏమేమి ఉన్నాయో ఇన్ కేసెస్ ఆఫ్ హీనస్ ఆఫెన్సెస్ ఆఫ్ రేప్, ఆ టైమ్ లైన్స్ని అచీవ్ చేయడానికి ఆంధ్ర డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ పనిచేస్తున్నారు. ఆ కంటెక్స్ట్లోనే ఇప్పుడు మన ప్రతి ఒక్క జిల్లాలో ఒక విమెన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విమెన్ పోలీస్ స్టేషన్లో ఈ టైమ్ లైన్ స్పెసిఫికలీ ఈ కేసెస్ ఏమేమి ఉన్నాయో, హీనస్ ఆఫెన్సెస్ ఆఫ్ సెక్షువల్ ఆఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఆ కేసెస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ద్వారా ఒక డిఎస్పీ లీడర్షిప్లో ఇప్పుడు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వన్ స్టాప్ సెంటర్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఒక వన్ స్టాప్ సెంటర్ టు ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ సర్వీసెస్ టు విమెన్. ఒక విక్టిమ్ వచ్చిన తర్వాత విక్టిమ్కి మెడికల్ ఎగ్జామినేషన్, లీగల్ ఎయిడ్, ఎఫ్ఐఆర్ ఫైలింగ్, సో ఎక్కడ ఆ విక్టిమ్ వెళ్లకుండా ఆ వన్ స్టాప్ సెంటర్లోనే వస్తే అన్ని సర్వీసెస్, మన లీగల్ ఎయిడ్ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ వరకు, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ వరకు అన్నీ అక్కడనే ఇప్పుడు ఇస్తున్నాము. అది కూడా ప్రతి ఒక్క జిల్లాలో పెట్టడం జరిగింది. సో ఆ దిశ యాక్ట్లో ఇచ్చిన మన టైం లైన్స్ అండ్ మ్యాండేట్ ప్రకారం ఈ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ఫీల్డ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్ మేడం, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక నిర్భయ యాక్ట్ అని ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 10 ఇయర్స్ బ్యాక్ తీసుకురావడం జరిగింది. సో దానికి దిశ యాక్ట్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం? ఈ రెండిటి మధ్యలో ఒక వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇస్ రిగార్డింగ్ ద టైమ్ లైన్స్. మన నిర్భయ యాక్ట్లో 2 మంత్స్ ఇస్ ద టైమ్ లైన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ 2 మంత్స్ ఫర్ ట్రయల్. అది ఇప్పుడు తగ్గించేసి మనం 7 డేస్ అండ్ 14 డేస్ పెట్టాము. అది కాకుండా ఉరి శిక్ష ఈ నిర్భయ యాక్ట్లో ఇక్కడ పెట్టలేదు. సో అది క్లియర్గా దిశ యాక్ట్లో ఇక్కడ హీనస్ ఆఫెన్సెస్ ఉంటే ఉరి శిక్షనే ఇవ్వాలి, అది మన లెజిస్లేచర్లో పాస్ చేయడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియా హెరాస్మెంట్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కాబట్టి వెరీ రెలెవెంట్ టు ద వ్యూవర్స్, బికాస్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ ప్రెవలెంట్ దీస్ డేస్. అండ్ మన ఐపీసీ సెక్షన్లో, సిఆర్పిసి సెక్షన్స్లో ఎక్కడ అది స్ట్రిక్ట్ డీలింగ్ ఆఫ్ దీస్ అఫెన్సెస్ లేదు. సో విత్ టైమ్ వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్ అండ్ వీ దట్ ఈస్ వై అ సెపరేట్ సెక్షన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ యాక్ట్ దట్ ఎక్కడైనా మన డిజిటల్ మీడియా హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఉంటే 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఆన్ ద ఫస్ట్ కన్విక్షన్ అండ్ 4 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఆన్ ద సెకండ్ కన్విక్షన్, అది కూడా ఒక అఫెన్స్గా ఈ యాక్ట్లో పెట్టడం జరిగింది.